హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి. ఈరోజు వీడియోలో నేను ఈరోజు ఫస్ట్ ఆర్డర్ని నాకు చాక్లెట్ ట్రఫుల్ కేక్ అనమాట. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేశానండి. అది ఎలాగో మీకు వీడియో కంటిన్యూస్లో చెప్తాను. ఒకవేళ మీరు కూడా చాక్లెట్ ట్రఫుల్ కేక్ చేయడం ఫస్ట్ టైం అయితే ఈ వీడియో కనుక చూస్తే మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయగలరు అనమాట. నేనైతే కన్ఫామ్గా చెప్పగలను. అండ్ ఈ ట్రఫుల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది మీకు వీడియో కంటిన్యూస్లో చెప్తుండను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా కనుక మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వచ్చేస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. దీనికోసం అయితే మనం ఫస్ట్గా చాక్లెట్ గనాష్, ఐ మీన్ చాక్లెట్ ట్రఫుల్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో నేను ఇక్కడ వచ్చేసి చాక్లెట్ని 200 grams అయితే తీసుకున్నాను అనమాట. ఓకేనా? ఇక్కడ నాకు చాక్లెట్ ఇక్కడ అంటే హాఫ్ కేజీకి 200 తీసుకోవాలంటే లేదండి, ఇక్కడ కంప్లీట్గా 300 grams తీసుకోండి మీరు తీసుకోవాలి అంటే కనుక. ఎందుకంటే ఒకవేళ డిజైన్ ఉన్నా కానీ ఏమైనా కానీ ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం కంగారుగా ఉంటుంది. సో అందుకని చెప్పి 300 grams తీసుకోండి. బట్ నేను ఇక్కడ ముందు 200 grams తీసుకున్నాను కదా, ఆ వెయిట్కి చెప్తున్నాను. తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక 50 grams తీసుకున్నాను లేండి తర్వాత. అందుకనే మీకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట. ఒక 300 grams చాక్లెట్ తీసుకొని ఒక హాఫ్ అంటే 300లో హాఫ్ అంటే 150 grams కదా. 150 grams వచ్చేసి మనము ఇక్కడ విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఫ్రెష్ క్రీమ్ కానీ విప్పింగ్ క్రీమ్ కానీ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే 200 grams కదా. సో 200కి 100 grams వచ్చేసి నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను అనమాట. విప్పింగ్ క్రీమ్ వచ్చేసి లిక్విడ్ ఫామ్లో ఉండాలండి, గడ్డగా కాకుండా లిక్విడ్గా ఉండాలంటే ఫ్రిడ్జ్లోంచి తీసాక బయట పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే డైరెక్ట్గా దీన్ని వచ్చేసి స్టవ్ మీదే పెట్టేశానండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఈ విప్పింగ్ క్రీమ్ ఏంటంటే మనకి కొంచెం థిక్గా ఉంటుంది కదా, మనకి ఇది కొంచెం లిక్విడ్ ఫామ్ అంటే పాలలాగా అయిపోతుంది అనమాట. కొంచెం హీట్ ఎక్కాలి మనకి, మరీ మరిగిపోకూడదు. ఓకేనా? దీన్ని అలాగే పెట్టి వదిలేకుండా కొంచెం స్పాచ్లతో మనం చక్కగా ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం మీకు ఫింగర్ పెడితే తెలిసిపోతుంది, లేదు అంటే కింద మనకి బబుల్స్లా వస్తాయి కదా, ఏదన్నా కుక్ అయింది అని తెలియడానికి బబుల్స్లా వస్తాయి కదా లోపల నుంచి. సో అది కూడా అలా వచ్చినా కూడా మనకి ఇదైతే వేడెక్కిందని అర్థం అనమాట. వన్స్ ఎప్పుడైతే విప్పింగ్ క్రీమ్ మనకి వేడెక్కిందో వన్స్ స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇమీడియట్గా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని చక్కగా చాక్లెట్ని అయితే ఇందులో వేసుకోవాలి. మీకు చాక్లెట్ తొందరగా మెల్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా చాక్లెట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. వెయిట్ చూసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అప్పుడు వేసుకుంటే తొందరగా ఈ వేడికి అయితే చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. సో మన స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి కదా. నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుతుంటే కొంచెం ఇబ్బందిగా ఉందని తీసి పక్కన పెట్టేస్తాను అనమాట. మీకు అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ విప్పింగ్ క్రీమ్కి మాత్రమే స్టవ్ ఆన్లో ఉంటుంది. వన్స్ విప్పింగ్ క్రీమ్ మనకి హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చాక్లెట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవడమే అనమాట. ఆ వేడికి చక్కగా చాక్లెట్ కరిగిపోతుంది. ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూసారు ఎలా ఉందో, ఇలా వస్తుందన్నమాట. మనం ఇది కలిపే కొద్దీ ఇది కొంచెం థిక్ అవుతూ ఉంటుందండి. చల్లారే కొద్దీ కలిపే కొద్దీ థిక్ అవుతూ ఉంటుందన్నమాట. కంప్లీట్గా చల్లబడిన తర్వాత ఒక క్లింగ్ ర్యాప్ అనేది దీనిపైన వేసేసి, లేదు అంటే మూత 8x8 బాక్స్లో అన్నా లేదంటే చక్కగా టైట్గా ఉండే బాక్స్లో అన్నా వేసేసి పక్కన పెట్టేయచ్చు. లేదు మీకు టైం లేదు అంటే ఒక 5 అంటే 5 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది, అంతకుమించి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఓకేనా? 5 కానీ 10 మినిట్స్ కానీ ఇలా ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టిగా అయిపోతుందండి. ఇలా గట్టిగా అయిపోతుంది కదా, నేను కొంచెం ఎక్కువసేపే పెట్టేసాను అనమాట, అందుకని ఇలా గట్టిగా అయిపోతుంది. సో మీకు కనుక ఇలా గట్టిగా అయిపోయిందంటే దాన్ని ఒక 1 అవర్ పాటు అలా వదిలేస్తే నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. లేదు టైం లేదు అనుకుంటే 1 నిమిషం హీట్ చేసుకుంటే మనకి నార్మల్ వచ్చేస్తుంది. ఇంత ప్రాసెస్ ఎందుకు అనుకుంటే మనం క్రీమ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో కాకుండా బయట మూత పెట్టి పెట్టేసుకున్నా కూడా నో ప్రాబ్లం, చక్కగా ఉంటుంది మనకి. కన్సిస్టెన్సీ చూసారా ఎలా ఉందో, ఇలా ఉండాలన్నమాట. ఓకేనా? ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడైనా ఉండల్లాగా ఉన్నాయేమో అని చెప్పి స్మూత్గా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ట్రఫుల్ అయితే చాక్లెట్ ట్రఫుల్ రెడీ అయిపోయింది కదా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, క్లియర్గానే చెప్పాను నేనైతే. మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మళ్ళీ రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ అంటే నేను ఇదంతా కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకున్నానండి. ప్రిపేర్ చేసుకుని ఇలా క్రింగ్ ల్యాప్లో పెట్టేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు చాక్లెట్కి చాక్లెట్ స్పాంజ్ ప్రిపేర్ చేసుకున్నాను. 1/2 kg హైటైడ్లో కావాలని చెప్పారనమాట, అందుకని చెప్పి 1/2 kg నేను ఇక్కడ 4 లేయర్స్ కింద కట్ చేసుకున్నాను. బట్ ఇక్కడ మనం ఏంటంటే కస్టమర్కి సేల్ చేస్తున్నాం అనుకోండి, ఈ ట్రఫుల్కి కొంచెం వెయిట్ ఎక్కువైపోతుంది అనమాట, కొంచెం వెయిట్గా ఉంటుంది కేకు. సో అందుకని చెప్పి 3 లేయర్సే పెట్టుకోండి ఎవరికైనా కస్టమర్కి ఇవ్వాలంటే. బట్ ఇది వచ్చేసి నాకు మా అక్క వాళ్ళ పాపకేనమాట, సో అందుకని చెప్పి నేను ఇంట్లో వాళ్ళకే కదా మరీ అంత ఆలోచించడం ఎందుకు వెయిట్ ఎక్కువైపోతుందని చెప్పి నేను 4 లేయర్స్ పెట్టేసాను అనమాట. ఓకేనా? ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే
ఈ ట్రఫుల్కి ఎక్కి డైరెక్ట్గా మనం విప్పింగ్ క్రీమ్తో చేసినప్పుడు ఎలా స్పాచులాతో పెడతామో అలా కాకుండా ఖచ్చితంగా ఈ కేక్ అయితే ఇలాగా మనం పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, పైపింగ్ బ్యాగ్స్లో వేసుకొని మనం ఫినిషింగ్ అయితే ఇచ్చుకుంటే మనకి చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. అంటే క్రీమ్ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా చేస్తామో, ఆ క్రీమ్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో మనం ఇలా పైపింగ్ బ్యాగ్లో వేస్ట్ చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నేనైతే ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసేసి నేను ఇలా పెట్టేసుకుంటాను. బట్ ఇక్కడ నేను మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఇలా వేసిన తర్వాత ఒకసారి ఏం చేశానంటే మామూలుగా ప్యాలెట్ నైఫ్ తీసుకొని ఒకసారి కదిపాను. చూడండి, ఇక్కడ చూసారా కదుపుతుంటే ఎలా వచ్చేస్తుందో పైకి. సో ఏంటంటే చాలా క్రమ్స్ ఉంటాయి కదా మన కేక్కి, సో క్రమ్ కోట్ ఇస్తాం అంటే ఫినిషింగ్ ఇస్తాం కదా, ఫినిషింగ్ ఇచ్చినప్పుడు కేక్తో పాటు చాక్లెట్ అనేది ఏంటంటే పైకి లెగిసి వచ్చేస్తుందన్నమాట, కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. సో అందుకని చెప్పి ఇలా ప్యాలెట్ నైఫ్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఏంటంటే పైపింగ్ బ్యాగ్తోనే చేసుకుంటామన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేశానంటే పైన లైట్గా చాక్లెట్ వేసాను, అది మన ఆప్షన్ అన్నమాట, అది మన ఇష్టం వేస్తే వేయచ్చు లేదంటే లేదు. నేనైతే లైట్గా తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగులుతుంది కదా అని చెప్పి వేసానమాట. సో నేను ఇక్కడ 4 లేయర్స్లోనే షుగర్ సిరప్ అయితే వేసుకున్నాను. ఓకేనా, లైట్గానే వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకండి. ఓకేనా, ఇప్పుడు ప్రతిదీ కూడా ఇలాగా లేయర్ కింద వేసుకోవడం, మనం చాక్లెట్ని అయితే ఇలా అప్లై చేసుకొని ఫిల్లింగ్స్ లాంటి మీ ఇష్టం అనమాట, ఫిల్లింగ్స్ ఎలా అయినా చేసుకోవచ్చు, ఫిల్లింగ్స్ ఇచ్చేసుకొని మనమైతే క్రమ్ కోట్ చేసుకోవడమేనమాట. చాలా చక్కగా చేసుకోవచ్చు అండి. క్రమ్ కోట్ అయితే కొంచెం ఏడిపిస్తుందండి, ఎందుకంటే కేక్ మనం సైడ్స్ క్రమ్స్లా పెట్టినప్పుడు పైకి లేయర్స్ లేచి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, చాక్లెట్ అంటుకోదు కేక్కి. సో అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ మనం క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఫైనల్ ఫినిషింగ్ చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. నేనైతే ఈ కేక్ ఫస్ట్ టైం అండి కస్టమర్కి అయితే సేల్ చేయడము. మరి ఫస్ట్ టైం అయినా కూడా ఎంత పర్ఫెక్ట్గా ఎలా చేశాను అని చెప్పి మీకు డౌట్ రావచ్చు కదా, నేను ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా చేశాను అంటే నేను బాగా వీడియోస్ చూస్తానండి, ప్రతిదీ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాను అనమాట. చూసిన ప్రతిదీ కూడా ఒక్కొక్కసారి ఏదైనా మర్చిపోతానంటే నోట్ చేసుకుంటూ ఉంటాను, లేదంటే బాగా చూసి నాకు అలవాటైపోతుంది. తెలుగు లేదు, హిందీ లేదు, తమిళ్ లేదు, ప్రతి ఒక్కటి చూస్తూనే ఉంటాను అనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒకటే మనం ఎక్కువగా చూస్తూ ఉంటే మనకు అలా బాగా గుర్తుండిపోతుంది కదా. సో అందుకని చెప్పి బాగా గుర్తుంది. అండ్ నేనైతే ప్రాక్టీస్ చేసినప్పుడు లైక్ ఎప్పుడు అంటే నేను డిసెంబర్లో ప్రాక్టీస్ చేశాను, అంటే నవంబర్ డిసెంబర్ టైంలో ప్రాక్టీస్ చేశాను. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకసారి చేశాను అంతే, తర్వాత అప్పటి నుంచి నేను ఎప్పుడు ట్రఫుల్ చేయలేదు. ఇదే ఫస్ట్ ఆర్డర్ ట్రఫుల్ అండ్ ఫస్ట్ టైం అనమాట కస్టమర్కి సేల్ చేయడము. సో అయినా కూడా నేను చూసి మాత్రమే చేస్తున్నాను, ఓ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే కాదనమాట. సో మీరు కూడా ఏంటి అంటే ఏదైనా వీడియో చూసారో అంటే కంటిన్యూగా చూడండి, చూస్తేనే మనకు అర్థమవుతుంది. అండ్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది అనమాట, ఎలా చేయాలి ఏంటి అన్నది తెలుస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నాకు మొత్తం ఫిల్లింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను సైడ్స్ వచ్చేసి అదే పైపింగ్ బ్యాగ్తో అయితే సైడ్స్ మొత్తం అంతా కూడా ఇలా అక్కడక్కడ అయితే అంటించుకుంటూ వస్తున్నాను అనమాట. కొంచెం ఏంటంటే క్రమ్ కోట్ మనం ఫినిష్ చేసేసరికి కొంచెం కష్టపడాల్సి వస్తుందండి, చాక్లెట్ అనేది మనం అలా అంటించేసరికి అలా పైకి లేచి వచ్చేస్తూ ఉంటుంది. అంటే కేక్స్కి ఉన్నటువంటి క్రమ్స్ అన్నీ కూడా చాక్లెట్తో అంటుకొని పైకి ఇలా లేచి వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం కష్టపడాల్సిందే, తప్పదు. అంటే మాకు రాక్ ఇలా వస్తుందేమో అని అనుకోవద్దు. మనం ప్యాలెట్ నైఫ్ పెట్టి ఇలా అప్లై చేసుకుంటూ వస్తూ ఉంటే ప్యాలెట్ నైఫ్కి కేక్ క్రమ్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి, చాక్లెట్తో పాటు చాక్లెట్ పై కూడా వచ్చేస్తూ ఉంటుంది. అయినా కూడా ఏంటంటే కొంచెం అలా చేస్తూ ఉంటే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు పైన కూడా నేనైతే అప్లై చేసేస్తున్నాను. సైడ్స్ ముందు లైట్గా ఫినిషింగ్ ఇచ్చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఏంటంటే కొంచెం సైడ్స్ అంతా చాక్లెట్ పడిపోయిందని చెప్పి కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. మనకి ఏంటంటే కేక్ ఇంకా ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేసరికి కేక్ అనేది మనకి క్రమ్స్ ఎక్కడ కనిపించకూడదు. ఎందుకు అంటే ఎక్కడన్నా మనకి ఉండిపోయింది అనుకోండి, చాక్లెట్ అప్లై చేయకుండా కేక్ కనిపించేస్తుంది అనుకోండి, మనం ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చినప్పుడు పైకి లేచి వచ్చేస్తుంది. సో కేక్ లుక్ బాగోదు. సో అదొక్కసారి గమనించుకుంటూ చేసుకోండి. ఓకేనా, నేను ఇంకా పైపింగ్ అంటే ఒకవేళ మీకు ఈజీగా ఇలాగా ఈజీ కాదనమాట, ప్యాలెట్ నైఫ్తో కొంచెం అప్లై చేసుకోవడం, అదే ఒకేసారి మీరు పైపింగ్ బ్యాగ్తోనే లైన్స్ అన్నీ వేసేసుకొని ఒకేసారి స్క్రాప్ చేసేసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది. బట్ నేనేంటంటే పైపింగ్ బ్యాగ్లో అప్పటికి క్రీమ్ అయిపోయిందని చెప్పి ఇలా ప్యాలెట్ నైఫ్తో నేను క్రమ్ కోట్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ దాంట్లో వేసేస్తాంలే పైపింగ్ బ్యాగ్లో అని చెప్పి అలా వేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సేనండి. కానీ ట్రఫుల్ కేక్ చాలా ఈజీగా అయిపోతుందండి, మనం బేస్ ప్రిపేర్ చేసుకోవడమే కొంచెం టైం టేకింగ్, కానీ మన క్రీమ్ అనేది చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుంది. చక్కగా విప్పింగ్ క్రీమ్ హీట్ ఎక్కగానే చాక్లెట్ వేసేసుకుంటాము,
బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా మనకి క్రీమ్ రెడీ అయిపోతుంది. చాలా చాలా ఈజీ ప్రాసెస్. మనకి ఏంటంటే కొంచెం క్రమ్ కోట్ అనేది బాగా ఇచ్చుకుంటే కొంచెం టైం టేకెన్ అవుతుంది అనమాట. టైం టేకెన్ అంటే ఏముందిలేండి, అది మనం నార్మల్గా కేక్ చేసే టైం మీద ఇది కొంచెం తక్కువే అని చెప్పచ్చు. సో ఇంకా ఫైనల్ క్రీమ్ అప్లై చేయడం అయిపోయిన తర్వాత పక్కన నేను ఒక గిన్నెలో కొద్దిగా వేనిల్ అనమాట, మరీ వేనిల్ కాదులేండి, స్క్రాపర్ ప్లాస్టిక్ది కదా, మరీ వేడి దాంట్లో పెడితే స్క్రాపర్ కరిగిపోతుందని చెప్పి కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు పెట్టుకొని దాని స్క్రాపర్ని నేను అందులో డిప్ చేసి కొంచెం వెంటనే తుడిచేసి ఇలా మనం కనుక స్క్రాప్ చేసామనుకోండి చాలా స్మూత్ ఫినిషింగ్ అయితే వస్తుందన్నమాట. ఎక్కడ క్రమ్స్ అనేవి లేకుండా చాక్లెట్ అనేది కేక్కి చక్కగా అంటుకుంటుంది అనమాట. ఓకేనా, ముందు సైడ్స్ స్క్రాప్ చేసేసాను, ఇప్పుడు పైన చేయాలి కదా. సో నేను ప్యాలెట్ నైఫ్ని మళ్ళీ హాట్ వాటర్లో డిప్ చేసి ఒకసారి తుడిచేసుకొని అయితే నేను ఇలా పైన కూడా కొంచెం స్మూత్గా ఇచ్చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే చాక్లెట్ కింద మన కేక్ క్రమ్స్ ఏమన్నా ఉంటే చాక్లెట్కి స్టిక్ అయిపోతుంది అనమాట. సో మనం ఫ్రిడ్జ్లో పెట్టగానే ఏంటంటే ఇది మంచిగా స్టిఫ్గా అయిపోతుంది. సో ఇది ఒక్కసారి చెక్ చేసుకొని అండ్ ఫైనల్గా చుట్టూ చాక్లెట్ని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే చాక్లెట్ అది మనకి క్లీన్ చేయడానికి అవ్వదు కదా. సో ఫైనల్ ఫినిషింగ్ అయితే క్రమ్ కోట్ ఇట్లా వచ్చేసింది అనమాట. దీన్ని అయితే నేను ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. అండ్ 1/2 అవర్ తర్వాత కేక్ అయితే చక్కగా సెట్ అయిపోయింది. చూసారా, మనకి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. అండ్ కేక్ సెట్ అయ్యే లోపు నేను మళ్ళీ దీన్ని కొద్దిగా క్రీమ్ అయితే నాకు కావాలనిపించింది కదా, అంటే కొద్దిగా తక్కింది కదా, సో మళ్ళీ ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న వెంటనే అనమాట ఒక 5 మినిట్స్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకుంటే మనకి మంచిగా స్మూత్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను పైన ముందు పైన ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఇలాగే పైపింగ్ బ్యాగ్లో వేసుకుని చేసుకుంటేనే మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. లేదు మేము ఇలా ప్యాలెట్ నైఫ్తో చేస్తాము అని అనుకుంటే మాత్రం కొంచెం కష్టపడాల్సిందే. మీరు ఈజీగా కావాలి అంటే చక్కగా ఇలాగా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నాకు ఏంటంటే కొంచెం కేక్ సైడ్కి కొంచెం తగ్గిందనమాట, అంటే కొంచెం ఫ్లాట్గా వచ్చిందని చెప్పి ఆ ఫ్లాట్ని నేను కొంచెం క్రీమ్తో అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేను మొత్తం అంతా కూడా అసలు ప్రాసెస్ అంతా కూడా నేను పైపింగ్ బ్యాగ్తోనే చేశానండి. ఎక్కడా కూడా నేను ప్యాలెట్ నైఫ్తో అయితే చేయలేదు. ఇక్కడ ఫినిషింగ్ వచ్చేసి చాలా స్మూత్గా వస్తుంది. బట్ ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇందాక ఇలాగే అప్లై చేసి ఇలా ప్యాలెట్ నైఫ్ పెడితే మనకి క్రీమ్ పైకి వచ్చేసింది కదా అని డౌట్ రావచ్చు. మనం ఆల్రెడీ క్రీమ్ని ఏం చేసామంటే క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం, కాబట్టి ఇక్కడ మనకి ఫైనల్ ఫినిషింగ్ అనేది చాలా స్మూత్గా వస్తుంది అనమాట. నేను ఫైనల్లో ఇలాగా స్పైరల్ డిజైన్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను కింద బోర్డర్ ఉంటుంది కదా, మొత్తం కింద నుంచి బోర్డర్ నుంచి టాప్కి మళ్ళీ ఇలాగే డిజైన్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. అంటే యాక్చువల్గా అయితే పైపింగ్ బ్యాగ్తో మనం ఎలా చేస్తాం, కింద నుంచి అలా మొత్తం అంతా డిజైన్ అలా పై వరకు ఇచ్చుకుంటూ వచ్చేస్తాం కదా. బట్ నేను ఇక్కడ ముందుగానే పైన ఎందుకు పెట్టేశాను అంటే అది మీకు చెప్తాను. ఇక్కడ ముందుగా పైన అంతా కూడా క్లియర్ చేసిన తర్వాత నేను సైడ్స్ని మొత్తం పైపింగ్ బ్యాగ్తో మొత్తం అంతా పెట్టేసుకున్న తర్వాత స్క్రాపర్ని తీసుకొని, స్క్రాపర్ని నేను నార్మల్గానే హీట్ ఏం చేయలేదండి, జస్ట్ నార్మల్గానే తీసుకున్నాను అనమాట. ఒకసారి స్క్రాపర్తో స్క్రాప్ చేస్తున్నాను. ఇలా స్క్రాప్ చేసిన తర్వాత మనకి ఎక్కడైనా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్రీమ్ పడుతుందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. వన్స్ ఇలా మనం స్క్రాప్ చేసిన తర్వాత మనకు అర్థమైపోతుంది సైడ్స్ ఇంకేమన్నా గ్యాప్స్ ఉన్నాయా అని చూసుకొని, మళ్ళీ ఏమైనా గ్యాప్స్ ఉంటే నేనేం చేస్తున్నానంటే మళ్ళీ పైపింగ్ బ్యాగ్ తీసుకొని ఎక్కడైనా ఫిల్లింగ్ అయితే మనకి గ్యాప్ వచ్చిందని చూసుకొని వచ్చినటువంటి గ్యాప్స్లో మళ్ళీ కూడా నేను క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మళ్ళీ క్రీమ్ అప్లై చేసుకొని మళ్ళీ స్మూత్ చేసుకుంటున్నాను అనమాట స్క్రాపర్ తోటి. అలాగా ఒక 2-3 టైమ్స్ అయితే చేసుకున్నాను అనమాట ప్రాసెస్. కొంచెం టైం టేకినేనండి, బట్ ఈ కేక్ చేయడానికి నాకు దగ్గరగా 1 అవర్ అయితే టైం పట్టింది. అంటే క్రమ్ కోట్ ప్లస్ ఫినిషింగ్ రెండు కంప్లీట్ అవ్వడానికి 1 అవర్ అయితే టైం పట్టింది అనమాట. అండ్ సెకండ్ టైం కూడా స్క్రాప్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఇంకా స్మూత్గా అనిపించలేదు అనుకుంటే కనుక ఒక్కసారి స్క్రాప్ అన్ని కొద్దిగా హీట్ చేయండి. హీట్ అంటే డైరెక్ట్గా స్టవ్ పెట్టద్దు, స్క్రాపర్ ప్లాస్టిక్ ఇది కదా, సో దాన్ని లైట్గా గోరువెచ్చటి నీటిలో ముంచి వెంటనే తుడిచేసి ఇలా మీరు స్మూత్ చేశారంటే చాలా స్మూత్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, నేనైతే అదే ఫాలో అయ్యాను అనమాట. ఈ టిప్స్ ఫాలో అయితేనే చేశానండి, ప్రతిదీ నేను ఫాలో అయిన టిప్ అంతా కూడా నేను మీకైతే షేర్ చేశాను. బట్ ఇక్కడ పైన వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, స్మూత్గానే వచ్చింది కదా. బట్ ఇంకా అక్కడక్కడ వచ్చింది, చిన్న చిన్న గ్యాప్స్ వచ్చినాయి, కానీ సరే అని చెప్పి నేను ఇంకా లైట్ తీసుకున్నాను. ఓకేనా, మరీ క్రీము ఇంకేమన్నా డిస్టర్బ్ అయిపోతుందేమో అని చెప్పి నేను అయితే తీసుకోలేదు. బట్ ఇక్కడ ఎడ్జస్ట్లో చూసారా ఇలా వచ్చింది కదా కార్నర్స్. మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, ప్యాలెట్ నైఫ్ తీసుకుని ఎడ్జస్ట్ని ఇలా లోపలికి అంటాం కదా, అంటే స్మూత్ ఫినిషింగ్ రావడానికి. బట్ నేను ఆల్రెడీ డిజైన్ ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చాను అంటే ఇలాగనమాట, నేను ఇక్కడ ఈ గోల్డెన్ ఉన్నాయి కదా, ఈ గోల్డెన్ ఫ్లేక్స్ పెట్టడం కోసం అయితే నేను అక్కడ ఫస్ట్గా నేను డిజైన్ అయితే ఇలా ఇచ్చేసాను అనమాట. సైడ్స్ నేను ముందుగానే అనుకున్నాను ఒక డిజైన్ అని చెప్పి, సో అందుకని చెప్పి ఇలా ఇచ్చేదనమాట. ఓకేనా, నేను ఇవన్నీ కూడా ఇలాగా
ఈ గోల్డ్ అసలు యాక్చువల్గా గోల్డెన్ డ్రిప్స్ వేద్దాం అనుకున్నాను, బట్ ఎందుకో నాకు గోల్డెన్ డ్రిప్స్ కంటే ఇలా పెడితే బాగుంటుంది అనిపించి నేను ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇలా ఇచ్చేసాను అనమాట. ఓకేనా, ఇలా ఇచ్చిన తర్వాత ఇంకొంచెం క్రీమ్ అయితే మిగిలిందండి, దాంతో నేను నోజల్ తోటి ఇలా ఫ్లవరింగ్ ఇచ్చేసుకొని నేను లైట్ లైట్గా ఇలాగ స్ప్రింకిల్స్ అయితే వేసేసుకొని కంప్లీట్గా నేను ఇలా అయితే ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. సో కేక్ అయితే ఎలా వచ్చింది అనేది చెప్పండి. ఖచ్చితంగా లుక్ బాగుందా, ఇంకా ఏమైనా మోడిఫికేషన్స్ ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందా, మీకు ఏమనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ అనిపిస్తే కనుక కామెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.